అచ్చా సో లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ మనం అక్కడ లేం కదా మనకి ఎట్లా తెలుస్తుంది ఏది నిజమో ఏది కాదో అందుకే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఉండాలి బిఫోర్ జడ్జింగ్ సమ్ వన్ హౌ డేర్ హీ ఆర్ హౌ డేర్ షీ అని మనం పోస్ట్స్ పెట్టే ముందు ఐ థింక్ ఒక్కసారి ఏమోలే జరిగుంటుందా నిజమా కాదా అని బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండొచ్చేమో అట్లీస్ట్ దిస్ ఇస్ ఎ లెసన్ ఫర్ అస్ సీసీటీవీ ఆర్ అక్కడ ఉన్న చోట మనం ట్రాన్సాక్షన్స్ నడిపితే బెస్ట్ అనేది ఐ థింక్ వీ షుడ్ కన్సిడర్ దిస్ See, this kind of issue can happen with anyone in future. Again, it can happen. So, ilanti issues avakunda, what can we do? Anedi, I think we need to think of that. So that ilanti vi arise ayinappudu ela ani. Of course, ilanti vishayalu ippudu unna dantlo chattam pan chestundi and vaallaku telustundi evaru tappu chesarani vaalla sources vaallaku untayi the way they investigate and all. Appudu we can judge them probably after getting oka clear picture. ఇప్పుడున్న దాంట్లో చట్టం పనిచేసుకుంటుంది అండ్ వాళ్ళకి తెలుస్తుంది ఎవరు తప్పు చేశారని వాళ్ళ సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి ద వే దే ఇన్వెస్టిగేట్ అండ్ ఆల్ అప్పుడు వీ కెన్ జడ్జ్ ఏమో ప్రాబబ్లీ ఆఫ్టర్ గెటింగ్ ఒక క్లియర్ పిక్చర్